వనకళ్యాణ్ దొద్దు ఆయన సొంతగా చేస్తాడు, చేస్తే ఏమంటారు ఊరుకుంటారా? లేకపోతే ఇలా పార్టీలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఊరుకుంటారా ప్రాక్టికల్గా? కాకపోతే ఒకటే ఏంటంటే ఎమోషనల్గా యూత్ని బాగా పైకి జోష్ని చూస్తున్నారు. ఆ జోష్ నింపేటువంటి క్రమం యూత్కి మంచి చేయడం అనేటువంటిది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే పదే పదే ఇప్పుడు నాయకుడే కొడదాం పద అంటే కనుక అది ప్రమాదకరమైనటువంటి దశకి వెళ్తుంది. నాయకుడు ఖచ్చితంగా నాయకుడు అనేటువంటి వాళ్ళకి పనికొచ్చే విధంగా తయారు చేయాలి. ఇప్పుడు ఏముంది, గ్రౌండ్ లెవెల్లో కొట్టుకుంటారు, ఎవడు పోతాడు? జైలుకు పోయేది కుర్రోళ్ళు. నా రేపు పొద్దున మనం వస్తే అదే అదే సినిమాలో డైలాగ్ లాగా అరవింద సమేతాలు అనుకుంటా, నువ్వు మర్డర్ చేస్తే కనుక మీ మామ మీ అక్క మీ అన్నం వచ్చి ఎమ్మెల్యే అయితే విడిపిస్తారు, నేను మర్డర్ చేసి మా మేనత్ వస్తే విడిచిపెడుతుంది, ఇట్లాగ తయారవ్వాలి. రేపు పొద్దున జనసేన వస్తే వదిలిపెడతారు. ఇదివరకు గతంలో నడిచింది అదే. రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం ఫ్యాక్షన్ రాజకీయాలని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు, ఒప్పుకు తీరాలి. అంతకుముందు కాంగ్రెస్ టైంలో దారుణంగా ఉండేది, తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా దారుణంగా ఉండేది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే కదా పట్టాల రవి ఇష్టారాజ్యంగా నడిచిందైనా, లేకపోతే కనుక ఈ కోస్తాలో ఉన్నటువంటి రౌడీ నాయకులు ఇష్టారాజ్యంగా నడిచిందైనా, ఫ్యాక్షన్ ప్రాంతాలు ఎవరికాళ్ళకి అడ్డకాలుగా నడిచింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు నడిచింది, తెలుగుదేశం ఉన్నప్పుడు నడిచింది. చంద్రబాబు నాయుడు పవర్ టేకప్ చేశాక లాండ్ ఆర్డర్ని దారిలో పెట్టినాడు ఆయన. చంద్రబాబు మీద మొన్న జనానికి కోపం వచ్చింది కూడా 2014 తర్వాత మళ్ళీ వదిలేశారు ఆయన. అంతకుముందు చంద్రబాబు 2014 పవర్లోకి రావడం కారణమైంది అదే. రౌడీయిజం చేసేటువంటి నాయకులందరికీ కూరలు పీకేశాడే, సొంత పార్టీ నాయకులకే. ఫ్యాక్షనిజం చేసే నాయకులకు కూడా కూరలు పీకేశాడే, కంట్రోల్ చేసుకొచ్చాడు. ఆ కంట్రోల్ వల్లనే ఇంతకాలం పాటు నడిచింది. అప్పుడు చూడండి, మీరు పోయిన చంద్రబాబు ఓన్ చేసుకోలేదు, అక్కడ పోలీసు అధికారులకు వెళ్ళినాయి ఆ పేర్లు. అప్పుడే కదా ఆంజనేయులు, లేకపోతే సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వరరావు, ఇది కేఎస్ఎన్ మూర్తి, గబ్బర్ సింగ్, స్టీఫెన్ రవీంద్ర, సాంబశివరావు, ఎన్కౌంటర్లో స్పెషలిస్టులు వీళ్ళందరూ పేర్లు ఎందుకు వచ్చినాయి ఇలాకి? వీళ్ళ ఏరియాలో ఉంటే